ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నో కొత్త కొత్త పలు సంస్కరణలు కానివ్వండి పలు రకాల పరిపాలనకు సంబంధించి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ మూడు రాజధానుల ఏర్పాటు అటువంటి నిర్ణయాలు అంటే ప్రజలకు పూర్తిగా ప్రతి సేవ అందుబాటులోకి రావాలి అనేది ప్రధాన లక్ష్యం రైతులకు సంబంధించి కూడా అన్ని రకాల ఇప్పటికే విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయడం గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం గ్రామ సచివాలయాల్లో ఇంకా సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఇదే నేపథ్యంలో తాజాగా మొత్తం దేశంలోనే తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేంటి అంటే ఏపీలో పోలీస్ శాఖకు సంబంధించి ఒక సరికొత్త సేవా యాప్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో లేదంటే సంక్షేమ పథకాల అమల్లో ఎన్నో ప్ర కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యేక దృష్టి సారిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తాజాగా పోలీస్ శాఖ మీద ఫోకస్ చేసింది అనేది ఈ యాప్ ప్రారంభోత్సవం ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ సరికొత్త పోలీస్ యాప్ ఏపీ పోలీస్ సేవ యాప్ ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు అంటే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు అనుసంధానిస్తూ అనుసంధానిస్తూ ఈ ఈ యాప్ రూపొందించారు ఈ యాప్లో మొత్తం ఎనభై ఏడు రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి ఉంటాయి అంటే ఇక్కడ నుంచి ప్రతి కేసు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయకుండా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసి రసీదు కూడా పొందవచ్చు అంటే యాప్ ద్వారా పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితులు తగ్గిస్తూ పోలీసులు అందించే సేవలను ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన ఉద్దేశం అందుకే ఈ పోలీస్ ఏపీ పోలీస్ సేవా యాప్ని తెరమే తీసుకొచ్చారు అంటే వాట్సాప్ ట్విట్టరు ఫేస్బుక్ ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశంతో పాటు ఎమర్జెన్సీ సమయంలో వీడియో కాల్స్ చేసే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ యాప్ ద్వారా అంటే ఏదైనా ఒక కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా ఆ దర్యాప్తు పురోగతికి సంబంధించి ఈ యాప్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అరెస్టులు కానివ్వండి ఎఫ్ఐఆర్లు కానివ్వండి రికవరీలు కానివ్వండి రహదారి భద్రత కానివ్వండి లేదంటే సైబర్ భద్రత మహిళా భద్రత ఇలాగ చాలా రకరకాల వివిధ కార్యక్రమాలకు అనుమతులు అలాగే ఎస్ఓసీలు సారీ ఎన్ఓసీలు అలాగే లైసెన్స్లు పాస్పోర్ట్ సేవలు ఇతర వెరిఫికేషన్లు అన్నీ కూడా అన్ని పోలీస్ సేవల్ని మొత్తం ఈ యాప్లో రూపొందించేశారు అందుకే మొత్తం ఎనభై ఏడు రకాల సేవలు ఈ యాప్లో ఇన్క్లూడ్ ఉన్నాయి అంటే ప్రతి కేసు కూడా అవసరాల కోసం బాధితులు ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ యాప్ ద్వారానే మొత్తం నేరాలను తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు పోలీసులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి సూచించారు యాప్ను తీసుకొచ్చిన రాష్ట్ర పోలీస్ శాఖకు ప్రజలు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొక కీలక ఘట్టానికైతే తెరలేపింది నిజంగా ఇది ఎంతో సౌకర్యవంతమైన అందరికీ కూడా అందుబాటులో ఉండాలి ఇమీడియట్గా అందరూ దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏపీ పోలీస్ సేవా యాప్ దీన్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకుంటే దీని ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు అలాగే ఇమీడియట్గా పోలీసులు కూడా రెస్పాండ్ అవుతారు ఎనభై ఏడు రకాల సేవలు ఇందులో ఉన్నాయి నిజంగా ఇది ఒక అద్భుత ఆవిష్కరణ అని చెప్పుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి